అబద్ధ ప్రభుత్వంగా ఒక అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రిగా ఒక అబద్ధాల ఒక ఫ్యాక్టరీని ఈ రోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి చనిపోయారు మెందరం సభ్యున్నారు అంటే మనుషుల ప్రాణాలు పోతా ఉంటే వీళ్ళకి ఒక ఒక పిచ్చి ఆనందంలా కనపడతా ఉందని అడుగుతా ఉన్నాను తప్పకుండా నేను ఒకటే మాట చెప్తాను ఈ ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ మనిషి ఏదో ఒక పెద్ద ఫ్యాక్ట్ ఇచ్చారు కానీ ఈ రోజున ఆయన ఒక ఫ్లవర్ గా మారినారు అది గ్రహించాలి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక నిండు సభలో అందరూ చూస్తుండగా అసలు ఈ రాష్ట్రంలో కల్తీ సారక సారానే కాయరు మా నాయకులు ఉన్నారు అని చెప్పి అంత గట్టిగా చెప్పుతున్న వ్యక్తి ఇన్ని వేల కేసుల్లో ఇన్ని వేల లీటర్ల వస్తున్న ఇన్కమ్ వాళ్ళ వాటాదారులుగా వస్తుందా అని నేను అడుగుతా ఉన్నాను. దీనిపై తప్పకుండా ఏ స్థాయి కన్నా క్షేత్ర స్థాయిలో కూడా మేము పోరాటం చేస్తాం, ఏ స్థాయిలో అయినా అసెంబ్లీ పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. శవరాజకీయాలు వాళ్ళకి అలవాటు, మేము ప్రజాక్షేత్రంలో కిందలో ప్రజలకు అన్యాయం జరిగిన ప్రతిసారి కూడా పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలకు పేటెంట్ ఎవరు అనేది అందరికీ తెలుసు. తండ్రి గారు చనిపోయి ఇంకా శవం అక్కడ ఉన్నప్పుడే సంతకాలు సేకరించినటువంటి పునాది మీద వచ్చినటువంటి పార్టీ అది. కేవలం నిన్ననే మనకి చూసాం వివేకానంద రెడ్డి గారి 3వ సంవత్సరిక వార్షికోత్సవం, దాన్ని ఇప్పుడు దాకా అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి చావు గురయ్యి దాని మీద ఇన్ని అనుమానాలు ఉంటే ముఖ్యమంత్రిగా ఉండి 30 నెలలు అయినప్పటికి కూడా దాన్ని తీసేటటువంటి మనిషి ఆయన. సో శవాల మీద రాజకీయంతో పాటు వాటి మీద బతికేటువంటి మనిషి చెప్పాను ఒక హాస్యంగా ఉంది. 27 మంది చనిపోయారంటే కాదు సాధ్యం అన్నాలు అంటే ఇదంతా చెప్పని కొడుతున్నారు. అంత దుస్సంక దీంతో సంస్కారంతో వాళ్ళు బతుకుతా ఉన్నారు. తప్పకుండా తగిన బుద్ధి కూడా చెప్తామని చెప్పి తెలియజేస్తున్నారు.